పిల్లలు, మునుపటి వీడియోలో మనం వస్తువుల పొడవు లేదా దూరాలను కొలవడానికి తగిన ప్రమాణాలను ఉపయోగించడం నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దాని గురించి మరింత తెలుసుకుంటాము. రాజు వాళ్ల నాన్నగారు అతనిని వారి చొక్కా కోసం ఒక వస్త్రాన్ని బాతుబాబాయ్ దుకాణం నుండి తీసుకురమ్మని చెప్పాడు. దారిలో రాజుకి బల్లు కలుస్తాడు. ఇద్దరూ పార్కులో ఆడుకోవడానికి వెళ్తారు. రాజు తన తండ్రి చొక్కా కోసం వస్త్రం తీసుకురావడం మర్చిపోయాడు. అతను ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు అతనికి బాబాయ్ దుకాణానికి వెళ్ళాలి అని గుర్తొచ్చింది. కాని అతనికి వాళ్ల నాన్నగారు చెప్పిన కొలత కేవలం సంఖ్య 2 మాత్రమే గుర్తుంది. పిల్లలు, రాజు తన తండ్రి చొక్కా వస్త్రం కొలత కోసం ఏ ప్రమాణం ఉపయోగించాలో మీరు చెప్పగలరా? సెంటీమీటర్, మీటర్ లేదా కిలోమీటరా? శభాష్ పిల్లలు, మీ సమాధానం సరైంది. రాజు తన తండ్రి చొక్కా వస్త్రం కోసం మీటర్ని ఉపయోగించాలి. ఎందుకంటే 2 సెంటీమీటర్ల కొలత చాలా తక్కువగా ఉంటుంది, మరియు 2 కిలోమీటర్లు చాలా పొడవు అవుతుంది. రాజు వెంటనే బాబాయ్ దుకాణానికి చేరుకొని తన తండ్రి కోసం 2 మీటర్ల పొడవైన వస్త్రాన్ని కొన్నాడు. రాజు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఉన్న ఒక దుకాణంలో ఇలాంటి కంప్యూటర్ మానిటర్ను చూశాడు. స్క్రీన్ పరిమాణం ఈ విధంగా మానిటర్పై రాసి ఉంది. కానీ దాని కింద 45 అనే సంఖ్య మాత్రమే రాసి ఉంది. రాజుకు 45 అంటే మానిటర్ యొక్క స్క్రీన్ పొడవు అని అయితే తెలిసింది. కానీ పొడవు యొక్క ఏ ప్రమాణాన్ని ఉపయోగించారో రాజుకు అర్థం కాలేదు. పిల్లలు, మానిటర్ స్క్రీన్ పొడవు 45 పక్కన ఏ ప్రమాణం ఉపయోగించాలో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. ఎందుకంటే 45 మీటర్లు, 45 కిలోమీటర్లు రెండూ చాలా పొడవుగా ఉంటాయి. రాజు కంప్యూటర్ స్క్రీన్ పొడవు యొక్క కొలతని సెంటీమీటర్లు ఉపయోగించి రాయాలి. ఈ విధంగా మానిటర్ యొక్క స్క్రీన్ పొడవు 45 సెంటీమీటర్లవుతుంది. ఇప్పుడు రాజు తన ఇంటికి చేరుకోబోతున్నాడు. అప్పుడే దారిలో నేలపై పడి ఉన్న ఇటుకపై పంపాపూర్ 40 అని రాసి ఉన్నట్లు అతనికి కనబడింది. కాని 40 కింద ఉన్న ప్రమాణం చెదిరిపోయింది. అక్కడి నుండి పంపాపూర్ వరకు ఉన్న దూరం ఆ ఇటుకపై రాసి ఉందని రాజు అనుకున్నాడు. ఇప్పుడు అతను 40 ఎదురుగా ఏ ప్రమాణం రాస్తే అక్కడి నుండి వెళ్లే ప్రజలకి పంపాపూర్ ఎంత దూరం ఉందో తెలుస్తుంది? పిల్లలు, మీరు రాజుకి సహాయం చేస్తారా? శభాష్ పిల్లలు, మీరు దీనికి సరైన సమాధానం వెతికారు. ఎందుకంటే ప్రాంతాల మధ్య దూరం చాలా పొడవుగా ఉంటుంది. మనం దీనిని సెంటీమీటర్లు లేదా మీటర్లు ఉపయోగించి రాయలేము. కాబట్టి అక్కడి నుండి పంపాపూర్కి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీ సహాయంతో రాజు సరైన సమాధానం కనుగొనగలిగాడు. తరువాత అతను బొగ్గు ముక్కతో 40 కింద ఈ విధంగా కిలోమీటర్లు అని రాశాడు.
తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం వస్తువుల పొడవు లేదా దూరాలను కొలవడానికి ఏ ప్రమాణాలను ఉపయోగించవచ్చో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలని చూశాము.